బిల్లుకు మద్దతు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు. రాజ్యసభలో ఈబీసీ బిల్లు ఆమోదం పొందడానికి మద్దతు ఇచ్చిన సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందడం ఆనందంగా ఉంది. ఈ బిల్లుకి ఈ స్థాయిలో మద్దతు రావడం హర్షణీయం. సభ్యులు బిల్లుపై తమ అభిప్రాయాలను మనస్ఫూర్తిగా వెల్లడించారు. భారత రాజ్యాంగ రూపకర్తను స్వతంత్ర సమరయోధులకు ఈ సందర్భంగా నివాళి తెలుపుతున్నానని ట్వీట్ చేశారు. ప్రత్యేక రైల్లో ప్రయాణించిన ఉపరాష్ట్రపతి. ఏపీ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రేణిగుంట విమానాశ్రయం నుంచి నెల్లూరు జిల్లా వెంకటాచల వరకు ప్రత్యేక రైల్లో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ఆయన రైల్వే శాఖ ఉన్నతాధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఓబురుపల్లి నుంచి కృష్ణపట్నం మూడు రైళ్లు వెళ్లే మార్గాన్ని ప్యాసింజర్ వరకు మార్చాలని, ట్రాక్ వల్లను కూడా కరెక్ట్గా చూడాలని అధికారులకు సూచించిన వెంకయ్య నెల్లూరు గూడూరు రేణిగుంట రైల్వే స్టేషన్లు వైఫై ఏర్పాటుకు ఆదేశించారు. వెల్కమ్ గ్యాలరీ నిర్మాణానికి నేడు శంకుస్థాపన. ఏపీ రాజధాని అమరావతిలోని స్టార్టప్ ఏరియాలో వెల్కమ్ గ్యాలరీ నిర్మాణానికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో కలిసి సీఎం చంద్రబాబు నేడు శంకుస్థాపన చేయనున్నారు. 44 కోట్లతో దీన్ని నిర్మించడంగా దీనిలో అమరావతి గత వైభవానికి, వర్తమానానికి, భవిష్యత్తుకి సంబంధించిన విశేషాలు ఉంటాయి. ఓ సిటీ గ్యాలరీ, వాణిజ్య ప్రదర్శన కేంద్రం, కన్వెన్షన్ హాల్లో, కోవర్కింగ్ ప్లేస్లో దీనిలో ఉంటాయి. ఏపీ లాజిస్టిక్ హబ్గా మారనున్నది. అమరావతి రాష్ట్రం లాజిస్టిక్ హబ్గా కానుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 100 కోట్లపై పెట్టుబడులతో బుధవారం ఒప్పందాలు చేశామన్న ఆయన, దీని ద్వారా 126,000 ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు త్వరలో రాష్ట్రానికి రానట్లు తెలిపారు. జన్మభూమి 9వ రోజుపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు, వర్జీనియాకు ధీటుగా విశాఖ మారుతుందని, విశాఖలో డేటా సెంటర్ హబ్, సెంటర్ పార్కులు, సోలార్ పార్కులు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. ఈ నెల 21 నుంచి ఎర్రవల్లిలో కేసీఆర్ యాగం. తెలంగాణ సీఎం కేసీఆర్ మరో యాగం చేసేందుకు సిద్ధమయ్యారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో తన ఫామ్ హౌస్లో 21 నుంచి 25 వరకు మహారుద్ర సహిత సహస్ర చండ యాగాన్ని నిర్వహించనున్నారు. విశాఖ పీఠాధిపతి స్వర్ణేంద్ర స్వామి సలహాలు కూడా తీసుకోనున్నారు. సందర్శకులు భక్తులను అనుమతించడంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. టీడీపీకి సిగ్గుండాలి అని రోజా అంటున్నారు. తిరుపతి 2014లో చేసిన తప్పును మళ్లీ చేయకూడదని ప్రజలు భావిస్తున్నారని వైసీపీ నేత రాజు ఆ తెలిపారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు చేర్చుకున్నందుకు టీడీపీ సిగ్గుపడాలన్నారు. అటు 5 సార్లు ఓడిపోయిన మంత్రి పదవిలో ఉన్నందుకు సోమిరెడ్డి సిగ్గుపడాలన్నారు. కత్తికోడి కేసుపై ఎన్ఐసీకి చేతికి వెళ్లిందని, టీడీపీ నేతలు ఓచలు లెక్కబెట్టడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. రాజకీయ అరంగేయడానికి ఆలీ రెడీ. రాజకీయాలుగా హాసినటు ఆలీపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. గుంటూరు తూర్పు నియోజకవర్గ టికెట్ను ఆయన ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. 20 ఏళ్లుగా టీడీపీలో ఉన్నందున అదే పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు మంత్రి గంటాతో అన్నారు. దీనిపై స్పందించిన గంటా టికెట్పై హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉండాలి, జగన్ కలవడంతో పరిస్థితి ఆశించిందని మారిన విషయం తెలిసింది. పద్దెనిమిది టీఎస్ మంత్రివర్గ విస్తరణకు భారీ ఏర్పాట్లు. తెలంగాణ మంత్రివర్గాన్ని ఈ నెల 18 విస్తరించే ప్రచారం సాగుతుండగా అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులను అందులో అవకాశం కల్పించాలని తెలుస్తుంది. జిల్లాలో సామాజిక వర్గంలో బలంగా సమర్థవంతంగా పనిచేసే వారికి మంత్రులుగా అవకాశం ఇవ్వాలని పార్టీ కీలక నేతలతో కేసీఆర్ చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లేదా 7 జిల్లాలకు చెందిన 8 మందితో ఈ మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నట్లు సమాచారం. టీఆర్ఎస్లో పదవుల పండగ. తెలంగాణలో టీఆర్ఎస్ నేతలకు సంక్రాంతి కాస్త ముందే వచ్చింది. నామినేటెడ్ పోస్టులకు సీఎం కేసీఆర్ త్వరలో భర్తీ చేయన నేపథ్యంలో వారంతా పదవుల పండగ చేసుకోనున్నారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా మారెడ్డి శ్రీనివాసును నియమించిన కేసీఆర్ రానున్న రోజుల్లో ఆర్టీసీ చైర్మన్, మిషన్ భగీరథ, వైస్ చైర్మన్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వంటి పదవులతో పాటు నామినేటెడ్ పదవులను భర్తీ చేయడంతో ఆశావాహులు అధినేతలపై ఆశలు పెట్టుకున్నారు. హైదరాబాద్లో సోలార్ రోడ్స్. విదేశాల మాదిరి హైదరాబాద్లో కూడా సోలార్ రోడ్స్ ఏర్పాటు చేయాలని అంశాన్ని పరిశీలినట్లు జిహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ వెల్లడించారు. నగరవ్యాప్తంగా నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు, నగరం చుట్టూ మరో రింగ్ రోడ్డు నిర్మాణంపై త్వరతరిగిన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రపంచంలో హైదరాబాద్ 2వ డైనమిక్ నగరంగా ఉందని తెలిపారు. రాహుల్పై మహిళా సంఘాల ఆగ్రహం. రాఫెల్ పేరుతో కుంభకోణం జరిగిందని వాదించే క్రమంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మోదీ రాహుల్పై ఓ మహిళను అడ్డం పెట్టుకుని కథ నడుపుతున్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మహిళలంటే రాహుల్ గాంధీకి అంత చిన్న చూపు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ సంఘాలు ఇవాళ జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు చేస్తామని ప్రకటించాయి.
ఎన్టీఆర్ను చూసిన బాలయ్య. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం సందడి మొదలైంది. బుధవారం తెల్లవారుజాము నుంచి ప్రత్యేక షోలు నిర్వహించారు. నట సార్వభౌముడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూసేందుకు ఆనాటి ఎన్టీఆర్ అభిమానుల నుంచి నేటి బాలయ్య అభిమానుల వరకు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలి వస్తున్నారు. ఇది భారత విజయం. టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవడం ఆనందంగా ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. టెస్ట్ సిరీస్లో అన్ని పరుగులు చేయడం నా లైఫ్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. తన టీం సహకారంతో ఈ స్కోర్ సాధ్యమైందని తెలిపారు. ఇది భారత్ సాధించిన విజయం అని విరాట్ తెలిపారు.